ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన ఓ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఓకేనండి, దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడండి, అలాగే ఈ వీడియోకు లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు అలా వీడియోని షేర్ చేసి చూడటం వల్ల ఏమవుతుందంటే, మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, తక్కువ సంపాదన పరులకి, పేదవాళ్ళకి చక్క ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి, సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్వాతంత్ర దినోత్సవం నుంచి ఆర్థిక స్వాతంత్రం మీ సొంతం, డబ్బును ఆదా చేసే మార్గాలు ఇవే. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జీవితంలోని ఆర్థిక స్వేచ్ఛ చాలా ముఖ్యం. ఇది మనకు కావలసిన విధంగా జీవితాన్ని గడపడానికి అవసరమైన ద్రవ్య స్వతంత్రాన్ని ఇస్తుంది. జీవితంలోని ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి కొంత ప్రణాళిక, ప్రేరణ అనేటువంటిది చాలా అవసరము. ఆర్థిక అంశాలపై అవగాహన లేని వ్యక్తి ఏమీ కూడా పొదుపు చేయలేడు. అలాగే వారి ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడతారు. అంటే సాధారణంగా మన చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఉంటారు, మన ఫ్రెండ్స్లో కానీ, మన ఇరుగు పొరుగుల్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళలో కానీ, ఎప్పుడు చూడండి అదే పనిగా డబ్బులు అడుగుతారు. 100 ఉంటాయి, 50 ఉంటాయి, 200 ఉంటాయి, 500 ఉంటాయి ఇవ్వని. అర్థమైందండి, అలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారట. అర్థమైందండి, ఆర్థిక అంశాల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. అలాగే వారి ఆర్థిక అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారట. వాళ్ళకి అదే పనిగా అప్పులు అడగడం మనకు కొంతమంది ఉంటారండి. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎన్నిసార్లు హెల్ప్ చేసినా మంచితనం మీద ఫ్రెండ్ అని అలా అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్. ఓకేనండి, కాబట్టి ఒక వ్యక్తి జీవితంలోని ఆర్థిక స్వేచ్ఛ పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. భారతదేశానికి ఆగస్టు 15 1947 బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది. 1947 నుంచి భారతదేశం చక్క బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి పొందింది. ఇది మీ అందరికీ తెలుసున్న విషయమే. స్వేచ్ఛ ఏ విధంగా లేదా ఏ రూపంలో అయినా ప్రతి ఒక్కరి జీవితానికి ముఖ్యమైనది. అలాగే వాటిలో ఒకటి జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ చాలా ముఖ్యం. ఇది మనకు కావలసిన విధంగా జీవితాన్ని గడపడానికి అవసరమైన ద్రవ్య స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఓకేనండి, జీవితంలోని ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి కొంత ప్రణాళిక, ప్రేరణ అనేటువంటిది చాలా అవసరం. సో ప్రతి నెల ప్రారంభంలోనే మీకోసం ఎల్లప్పుడూ కూడా ఒక బడ్జెట్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను ఫ్రెండ్, దయచేసి అందరూ కూడా బడ్జెట్ మెయింటైన్ చేయండి. మీరు ఏ ఖర్చు పెట్టినా సరే, ఏవైనా కరెంట్ బిల్లు కట్టినా, పిల్లలకి ఏవైనా కొన్నా, స్నాక్స్ మీకై మీకోసం మీరు స్నాక్స్ కొనుక్కున్నా, మీ భార్య కోసం కొన్నా, మీ అమ్మా నాన్న కోసం కొన్నా, ఒక బడ్జెట్ అనేటువంటిది ముందు మెయింటైన్ చేయండి. ఓకేనండి, మీరు పొదుపు చేయాలనుకుంటున్న ప్రాథమిక ప్రాంతాలను పరిశీలించండి. అలాగే అనవసర ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. ఓకేనండి, లక్ష్యాలు నిర్దేశించుకోవడం. ఆర్థిక స్వేచ్ఛ సాధించడానికి జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండడం ముఖ్యం. కాబట్టి మీ జీవన శైలిని పరిశీలించి మనం జీవితం సాఫీగా సాగడానికి ఎంత పొదుపు చేయాలనుకుంటున్నాము అనేది ఒక ప్లాన్ అనేటువంటిది చేసుకోవాలి. ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం నేను 300,000 సంపాదిస్తాను, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 50,000 సంపాదిస్తాను, లేకపోతే 10,000 పొదుపు చేస్తాను. అలాగా లక్ష్యం అనేది పెట్టుకోవాలి. ఓకేనండి, పెట్టుబడి పెట్టడం ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, శాలరీ రాగానే అన్ని ఖర్చులు వాడేస్తారు, ఆ తర్వాత సేవింగ్స్ అనేది ఉంచుతారు. అవును, అది కూడా తప్పనిసరి అయితే. అర్థమైందండి, కాబట్టి అలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా మనకి ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది వస్తుంది. అర్థమైందండి, క్రెడిట్ స్కోర్ ఇది చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డు వాడే వాళ్ళందరూ కూడా, క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంది కదా అని చెప్పి ఇష్టాస్తారంగా క్రెడిట్ కార్డు పెట్టి అన్నీ కొనడానికి అలవాటు పడిపోతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనండి, కాబట్టి
ఇన్ టైంలో కట్టకపోతే ఆ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది, అర్థమైందండి. కాబట్టి క్రెడిట్ స్కోర్ని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అలాగే రుణాలు చెల్లించడం ఇది చాలా చాలా ముఖ్యమైందండి. మనలోని చాలామంది మన ఇరుగు పొరుగులు కానీ మన ఫ్రెండ్స్లో కానీ మనం పనిచేసే కార్యాలయంలో కానీ మనం చూస్తూ ఉంటాం, అప్పులు మాత్రం తీసుకుంటారు. తిరిగి అడిగితే మాత్రం ఇచ్చేవలే ఏదో 5,000 ముష్టి అని అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా శుభ్రంగా సమయానికి అప్పు తిరిగి కరెక్ట్గా చెల్లించే వాళ్ళకి, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం సహాయం చేయాలి. అర్థమైందండి. ఎవరికి పెడితే వాళ్ళకి సహాయం చేస్తే అలాగే ఉంటుందండి. వాళ్ళు అవసరం ఉంటే వస్తారు, అవసరం లేకపోతే ఓలా మాట్లాడతారు. అర్థమైందండి. కాబట్టి రుణాలు చెల్లించడంలో కూడా సక్రమైనటువంటి క్రమశిక్షణ పాటించాలి. అంటే చాలామంది అంటూ ఉంటారు అప్పు తీర్చడం చాలా కష్టమవుతుంది అని. అలా అనకూడదు ఫ్రెండ్స్. అది అంత తొందరగా చెల్లిస్తే అంత తొందరగా మీకే మంచిది, మళ్ళీ వాళ్ళే మీకు అప్పిస్తారు ఎవరు షూరిటీ లేకుండానే. అర్థమైందంటే మనం ఏంటంటే సినిమాలు అవి చూస్తాం, సీరియల్లో చూస్తాం, ఎవడో అప్పు ఎగ్గొట్టాడు మనము ఎగ్గొట్టేద్దాం విదంటవాదం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి పెద్ద మనుషులు సపోర్టింగ్ ఉంటాయి. వాళ్ళు 1,000,000,000 కోట్లైనా దోచుకోగలరు. వాళ్ళు మనలాంటి వాళ్ళం ఏం చేయలేం కదా. మన పరిస్థితి అసలే అంత మాత్రం అంతే కదండి. ఇవాళ 100 రూపాయలు వచ్చాయంటే మనకు పంటకే వల్ల 100 రూపాయలు ఎప్పుడు వస్తుందో బ్రహ్మదేవుడికే తెలియాలి. సో మనలాంటి వాళ్ళం ఏంటంటే రుణాలు తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇన్ టైంలో చెల్లించాలి. ఓకేనండి. అలాగే మరిన్ని ఆదాయ వనరులు చక్కగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 డ్యూటీ చేసి వచ్చి ఇంట్లో పడుకుంటాను అంటే ఈ రోజుల్లో అవ్వదు ఫ్రెండ్. రోజులు పూర్తిగా మారిపోయి అలాగే ఆర్థిక అంశాలు కూడా చాలా చాలా మారిపోయి, ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ మారిపోయి, మార్కెట్ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడులాగా కేవలం ఒక ఉద్యోగం చేసి వచ్చి ఇంట్లో హాయిగా ముసుగుదాన్ని పడుకుంటానంటే అవ్వదు. అనేక రకాలుగా మనం ఆదాయ మార్గాలు ఎంచుకోవాలి. అంటే మనం చేయగలిగినంతగా, అంటే ఇప్పుడు 10 నుంచి 5 వరకు కష్టపడతాం కదా, మళ్ళీ సాయంత్రం కూడా కష్టపడాలా అని అడుగుతారు కొంతమంది. అంటే మీకు వచ్చే జీతం మీ ఫ్యామిలీకి చక్కగా బర్డెన్ అవ్వకుండా ఉంది, మీ లోన్స్కి మీ అప్పులకి ఉంది అంటే మీరు ఏవి చెయ్యొద్దు. అలా లేదు అన్నవాళ్ళు మాత్రమే చెయ్యండి. అర్థమైందండి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నించండి. అర్థమైందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకు లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మన తల్లిదండ్రులైనా మనకు చదువులు చెప్పే గురువులైనా సరే కాన్పూర్ ఐఐటీలో సీట్ ఎలా సంపాదించాలి, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఎలా సంపాదించాలో చెప్తారు, కానీ ప్రణాళికబద్ధంగా మనం కష్టపడి సంపాదించిన రూపాయిని ఎలా పొదుపు చేసుకోవాలో చెప్పరు ఫ్రెండ్. ఓకేనండి. దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.